हाय फ्रेंड्स नेनु मी गंगाधर चित्र यूट्यूब चैनल फ्रेंड्स टुडे एंटंटे एक्कुव मंदी कामेंट्स लेदा फोन चेसि एमन्न अडुगुतारंटे अन्न असलु एस्टुत्रुडु असलु शोलु पडतलेदन्न कनीसं वन डे टू डेस लीव इच्चि मी वाडना गानी शोस अनि असलु रन अवट्लेदु एक्कुव मनी अयिते पोतुन्नायि एला कवर चेसुकोवालि एंटि एस्टुत्रुडु मंचि शोस पडतन्न कोंतमंदिकि अयिते शोस अयिते पडतन्न नेनु चूस्तुन्नानु अयिते कोंतमंदिकि अयिते शोस पडतलेदु बट डब्बुलु पोतुन्नायि एं चेयालि अनि अडुगुतारु ఎక్కువ మంది మిస్టేక్స్ వచ్చేసి కొన్ని చోట్ల అయితే కొన్ని వాళ్ళు మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది ఎక్కువ మందికి సజెస్ట్ అయితే వెళ్ళిపోద్ది, రికమెండెడ్ వీడియోగా వెళ్ళిపోద్ది. ఎక్కువ మంది యూట్యూబ్ నుండి రికమెండ్ చేస్తుంది ఎక్కువ వీడియోస్కి, ఎక్కువ సబ్స్క్రైబర్స్కి వచ్చేసి నన్ను చూపించడానికి చూసిద్ది. అలాగే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీరు ప్రతిసారి నేను ఏ వీడియో చేసినా అప్లోడ్ చేసినా కానీ మీరు పొందాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనం S23లో డబ్బులు ఎందుకు రావట్లేదు, పద్దాకల మంచి కార్డ్స్ అనేది ఎందుకు పడతలేదు, ఎక్కువ మంది వేరే వాళ్ళకి ఎందుకు మంచి కార్డ్స్ పడుతున్నాయి, మనకెందుకు మంచి కార్డ్స్ అనేవి పడతలేదు అని చెప్పేసి ఈరోజు మనం దాని గురించి చర్చించుకుందాం. ఒకసారి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ త్రీ సింబల్స్ కార్డ్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూసారు కదా, అకౌంట్ డీటెయిల్స్ అండ్ ప్రొఫైల్ చేంజ్ పాస్వర్డ్ యాడ్ క్యాష్ లిమిట్ కేవైసీ బ్యాంక్ అకౌంట్ రీడమ్, ఇవి పక్కాగా మనం ఇచ్చినట్టయితే మంచి షోస్ పడతానికి అయితే అవకాశం ఉన్నాయి. అయితే మనం ఒకసారి చూద్దాం. ఓకే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్తున్నాను నేను. ఓకే దీంట్లో అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ప్రొఫైల్లో చింతల గంగాధర్రావు, డేట్ ఆఫ్ బర్త్ ఆంధ్రప్రదేశ్, మెయిల్ అలాగే ఇక్కడ వెరిఫైడ్ అనేసి రైట్ మార్క్ అయితే పడింది చూసారు కదా, మెయిల్ అయితే నాది రైట్ మార్క్, మెయిల్ వెరిఫైడ్ అయింది, అలాగే నా ఫోన్ నెంబర్ అనేది వెరిఫైడ్ అయింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మనకు వెరిఫైడ్ అనేది ఆడు వెరిఫైడ్ చేసినట్టయితే మనకు మంచి కార్డ్స్ పడేయండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఏమీ వేయలేదు. అసలు యాక్చువల్గా నేను ఏం చేశానంటే చెప్తాను. ఇక్కడ అయితే మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్కువ ఏంటంటే నేను మొన్న పెట్టిన వీడియోస్కి నా పాస్వర్డ్ అనేది హ్యాక్ అయిపోయింది, ఎవరో మనీ ఉందని చెప్పేసి తీశారు, కొంత గేమ్ ఆడినట్టున్నారు. మళ్ళీ ఎందుకని నేను క్యాష్ కూడా నేను చూపించట్లేదు, క్యాష్ కూడా నేను ఎరేజ్ చేసేసాను. లేటెస్ట్గా అయితే నాకు ఒక 1 వీక్ నుంచి S23లో పెద్ద మొత్తంలో నేను అమౌంట్ అయితే కొడుతున్నాను. అయితే చాలామందికి అలా అమౌంట్ అనేది ఎందుకని రాలేదు, మంచి కార్డ్స్ అయితే నాకు స్టార్టింగ్లో పడలేదు. నేను స్టార్టింగ్లో ఒక మిస్టేక్ అయితే చేసాను, ఆ మిస్టేక్ వల్ల నేను ఇప్పుడు చెప్తాను ఆ మిస్టేక్ ఏంటనేది. ఒకసారి ఇక్కడైతే నాకు లిమిట్ అయితే ఇచ్చాడు యాడ్ క్యాష్ లిమిట్, 10,000 నుంచి 30,000 లిమిట్ అయితే పెరిగింది నాకు. ఫస్ట్ స్టార్టింగ్ 10,000 లిమిట్ రైట్ మార్క్ పడింది కదా, సో నా 10,000 అయితే యాడ్ క్యాష్ లిమిట్ అయితే ఉందన్నమాట. మనం బాగా ఆడే కొద్దిగా ఇగో నాది ఇంకో 30,000 లిమిట్ కూడా నాకు అందుబాటులో ఉంది, ఇంకా అది కూడా త్వరలో రైట్ సిగ్నల్ అనేది పడిపోద్దిగా. ఇక్కడ కేవైసీ చూసారు కదా, నా మెయిల్ వెరిఫైడ్ అయింది, ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అయింది, అలాగే ఆధార్ కార్డ్ అనేది అయిపోయింది. అంటే కేవైసీ ప్రాబ్లం అనేది లేకుండా చక్కగా వెరిఫైడ్ అయితే 3 టిక్స్ అయితే పడిపోయాయి. ఇవి మీరు బాగా గమనించండి. మీరు ఒకసారి కనుక ఇచ్చారు ఇవ్వలేదో కేవైసీ కన్ఫామ్ ఇచ్చేయాలి. కేవైసీ కనుక ఇవ్వకపోతేనే మనకి కార్డ్స్ అనేవి పడవు, సరిగ్గా షోస్ అనేవి రన్ అవ్వవు. మనం విత్డ్రాల్ పెట్టుకోవాలన్నా కేవైసీ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే విత్డ్రాల్ పెట్టుకునేటప్పుడు ఆధార్ కార్డులో ఉన్న నేము, నీ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చుకున్న నేము రెండు ట్యాలీ అవ్వాలి. ఒకవేళ ట్యాలీ కాకపోతే కనుక మిస్ మ్యాచ్ అని చెప్పేసి యాడ్ క్యాష్ అనేది విత్డ్రా అనేది అయితే ఖచ్చితంగా జరగదు. సో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డులో పేరు, అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు రెండు ఒకేలా ఉండేలాగా, ఈక్వల్గా ప్యారలర్గా ఉండేలాగా చూసుకోండి. ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కానీ ఒకసారి సరి చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే మీకు మిస్ మ్యాచ్ అని పడేసి మీరు ఎంత అమౌంట్ కొట్టినా కానీ విత్డ్రాల్ అయితే అవ్వదన్నమాట. అదొకటి ప్రాబ్లం అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా బ్యాంక్ అకౌంట్, నేను పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేసిన ఇక్కడ అప్లోడ్ ఉందని చూసారా, ఎంటర్ పాన్ నెంబర్ అంటుంది, పాన్ కార్డ్ అయితే నేను అప్లోడ్ చేసిన, అలాగే నా బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా నేను చేసింది ఇదే తప్పు. నేనేం చేశానంటే విత్డ్రా అప్పుడు నేను పెట్టుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు నేనని చెప్పేసి విత్డ్రా అప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం కదా రమ్మి సర్కిల్లో లాగా అని చెప్పేసి నేను ఆగిపోయి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వకుండా చాలా రోజులు అయితే ఆడాను. దగ్గరగా నేను బాగానే పోగొట్టుకున్నాను, అమౌంట్ అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు, అమౌంట్ అయితే బాగానే పోగొట్టాను. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఏంటంటే నేను కొంత అమౌంట్ అనేది డ్రా చేయడానికి నేను పెడితే నేను ఈ అప్లోడ్ చేశాను. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫైడ్ అయితే అయిపోయింది నాకు. వెరిఫైడ్ అయిన తర్వాత 2 డేస్ గ్యాప్ ఇచ్చి నేను గేమ్స్ ఆడటం మొదలు పెట్టిన తర్వాత నాకు కార్డ్స్ అనేవి జాక్పాట్ లాగా తగులుతున్నాయి అన్నమాట. అయితే పర్లేదు, నేను వన్ డే గ్యాప్ ఇచ్చి రమ్మేసరి S23లో అయితే నేను గేమ్లు దిగి ఆడుకుంటున్నాను.
సెలవు పెట్టి మరీ ఆడుతుందని ప్రజెంట్ అయితే పర్లేదు, బాగానే ఎర్న్ అవుతున్నాయి అలా అని చెప్పేసి అందరికీ పడతాయని చెప్పేసి నేనైతే గ్యారంటీ ఇవ్వలేదు, ఇవ్వలేను ఫ్రెండ్స్. మీరు ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి ఇచ్చుకోండి, మొత్తం డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చినట్టయితే మనకు మంచి కార్డ్స్ పడే అవకాశం అయితే 100% నేను చెప్పలేను, 80% అయితే మంచి కార్డ్స్ అయితే పడుతున్నాయి. నాకు పెద్ద ప్లేయర్స్ అయితే సెర్చ్ చేశారు, నేను చూశాను. అకౌంట్ డీటెయిల్స్ మనం పూర్తిగా కేవైసీ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పక్కగా ఇస్తేనే మీకు కార్డ్స్ అనేవి పడతాయని చెప్పి చెప్పేస్తున్నారు వాళ్ళు. సో నేను ఆ కార్డ్స్ డీటెయిల్స్ అన్నీ పక్కగా ఇచ్చేసాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూశారు కదా అకౌంట్ డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇచ్చేసాను నేను. నాకు ప్రజెంట్ లెవెల్ బ్రోంజ్లో ఉంది ఇది, నేను కొత్తగా అకౌంట్ మళ్ళీ ఇంకోటి అకౌంట్ చేసుకున్నాను తర్వాత, నేను ఇప్పుడు అందుకని బ్రోంజ్లో ఉన్నాను నేను. నా అప్డేట్ అవ్వాలని చెప్పేసి 465 ఏ స్పాయింట్స్ అని ఉంటాయి, ఏ స్పాయింట్స్ అయితే రిక్వైర్మెంట్లో ఉన్నాయి, ఏ స్పాయింట్స్ అయితే పెరిగినట్టయితే నా లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. నా లెవెల్తో పెద్ద సమస్య ఏం కాదు, మనీ గెలవడమే పెద్ద సమస్య. సో మీరు ఏం చేస్తారంటే డీటెయిల్స్ అయితే పక్కా ఇచ్చేసుకోండి. ఓకే, ఫేస్బుక్తో లాగిన్ అయినా కానీ మీరు డీటెయిల్స్ అయితే పక్కా ఇచ్చుకోండి. ఫస్ట్లో స్టార్టింగ్లో ఫేస్బుక్తోనే లాగిన్ అయ్యాను, చెప్తున్నా కదా. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మీరు ప్రొఫైల్ డీటెయిల్స్ అండ్ ప్రొఫైల్ చేసే కేవైసీ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ మస్ట్ షూడ్గా ఇవ్వాలి. కేవైసీ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఈ రెండు కూడా మంచిగా వెరిఫైడ్ అయిన టిక్ మార్క్ పడిపోవాలి. అలా ఈ టిక్ మార్క్ 3 టిక్ మార్కులు పడిపోయిన తర్వాత అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే మెయిల్ అని కానీ ఇక్కడ మెయిల్ అని ఫోన్ నెంబర్ వెరిఫైడ్ కంపల్సరీ అవ్వాలి. ఈ రెండు కనుక పక్కా కనుక మీకు అయిపోయినట్టయితే మీకు మంచి కార్డ్స్ అని పడడానికి అవకాశం ఉన్నాయి. ఒక్కసారి S23లోకి లాగిన్ అయిన వాళ్ళు కానీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కానీ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారో ఒకవేళ కేవైసీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అయితే చెప్తాను. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్పండి నాకు, నేను సాల్వ్ చేస్తాను. ఇకపోతే మీరు పక్కకి ఇచ్చుకున్నారో లేదో మరొకసారి చెక్ చేసుకోండి బ్యాక్ వచ్చేసి. అది చెక్ చేసుకొని యాడ్ క్యాచ్ చేస్తున్నారు అనుకుంటే చూసుకోండి ఒకసారి, ఎందుకని కార్డ్స్ అనేవి పడినప్పుడు ఒకసారి మొత్తం చెక్ చేసుకొని కార్డ్స్ ఎందుకు పట్టలేదు అప్పుడు యాడ్ క్యాచ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మనీ అయితే ఎక్కువ ఆడమాకండి, మినిమం కొంత అమౌంట్ కాదండి. కార్డ్స్ పడిన రోజు మాత్రం బాగా ఆడండి, కార్డ్స్ పడకపోతే మాత్రం గ్యాప్ ఇచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఈ డీటెయిల్స్ అనేవి చాలామందికి తెలియదు, కేవైసీ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇస్తే ఏదో మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా లాగేసుకుంటారని చెప్పేసి కొంతమంది అపోహలో ఉంటున్నారు. సో ఇదేంటంటే అంత అలా ఏం జరగదు, ఎందుకంటే మిలియన్స్ మంది లక్షల మంది అయితే దీనికి ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు S23. సో కంపల్సరీ ఇచ్చుకోవాలి, ఈ డీటెయిల్స్ ఇస్తేనే కదా మనకి విత్డ్రా అనేది జరిగేది. సో మీరు భయపడాల్సినంత ఏదైతే లేదు దీంట్లో నాకు తెలిసి. డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఇచ్చేయండి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాడు కార్డ్స్ వేయడానికి అవకాశం ఉంది, వాళ్ళు కార్డ్స్ కూడా అలాగే వేస్తున్నారు అనమాట. సో కంపల్సరీగా డీటెయిల్స్ ఇచ్చేసి అప్పుడు మీరు మంచి కార్డ్స్ వేయించుకోండి, గేమ్ అయితే సక్సెస్ఫుల్గా విన్ అవుతారు మీరు. ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎక్కువ మందికి అనుకుంటున్నాను. ఎవరైతే ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.